గైస్, ఈరోజు మనం ప్రెస్టేజ్ మిక్సీ గ్రైండర్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి అన్బాక్సింగ్ వీడియోస్, లైఫ్ స్టైల్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తా, బై అయితే చేసుకోండి డైరెక్ట్ వెళ్ళి. ఫస్ట్ మనం బాక్స్ చూసుకున్న వెంటనే వావ్, బాక్స్ అయితే చాలా నీట్గా ఉంది. ఈ ప్రెస్టేజ్ మిక్సర్ గ్రైండరే తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మేము ప్రెస్టేజ్కి సంబంధించిన గ్యాస్ స్టవ్ అనేది అయితే వాడుతున్నాం అన్నమాట. గత 5 ఇయర్స్ నుండి వాడుతున్నాం, మరి నీట్గానే ఉంది కాబట్టి దాని బ్రాండ్ మీద అనేది కొంచెం నమ్మకం వచ్చింది. అందుకు ఇంకా ప్రెస్టేజ్ కూడా బాగుంటుంది కాబట్టి తీసుకున్నాను అన్నమాట. ఈ మిక్సీ గ్రైండర్ ఎంత పడింది అంటే అరౌండ్ 3000 అయితే పడింది. ఇది నార్మల్గా అవుట్ సైడే కొన్నాను, మన అవుట్ సైడ్ కొన్నాం అన్నమాట. దీనికి ఏంటంటే 3 జార్స్ ఇస్తాడు. అండ్ ఇక్కడ మిక్సర్ చూశారు కదా, కింద పట్టుకోవడానికి గ్రిప్స్ అనేవి ఉన్నాయి. మనం కింద పెట్టిన వెంటనే పేపర్ మీద అలాంటిదనే పెడితే కాదు, కానీ కింద ఎటువంటిది టేబుల్ మీద పెట్టినా, స్టైల్స్ మీద పెట్టినా, అలాంటి వీళ్ళ మీద పెడితే గట్టి పట్టుకొని అయితే ఉండిపోద్ది. మిక్సీ హైలైట్గా ఉంది. అండ్ ఒక పుల్ల లాంటిది తీసాను కదా, ఒక స్టిక్ లాంటిది, అది ఏంటంటే పచ్చళ్ళు కానీ ఏవైనా ఇరుకుండిపోద్ది, ఎంతో తీసుకొని మనం గిన్నెలో వేసుకోవడానికి అనమాట. అండ్ దీనికి ఏ జార్స్ ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ టైం వచ్చి చిన్న జార్ ఉంది, మిక్సీతో పాటు పైన అయితే ఉంది. దాని క్యాప్ ఓకే. ఇంకా వావ్, ఇదేదో జ్యూసర్ గ్రైండర్ లాగైతే, జార్ లాగైతే అనిపించింది అనమాట, కానీ జ్యూసర్ది కాదు, ఇది నార్మల్ది. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. మొత్తానికైతే 3 జార్స్ అనేవి ఇచ్చారు. అదే ఆన్లైన్లో అయితే 4 జార్స్ ఇస్తున్నాడు విత్ జ్యూసర్తో సహా, జ్యూస్కి సంబంధించిన జార్తో సహా. నేనైతే ఇది ఆఫ్లైన్లో కొన్నాం కాబట్టి 3 వచ్చాయి మనకి. ఆన్లైన్లో అయితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాం, వెంటనే వెళ్ళి చూడండి. నార్మల్గా 3K రూపీస్కి బాగానే అనిపించింది అనమాట మిక్సర్. అండ్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని కూడా మనం అయితే ఒకసారి చూద్దాం. చెప్పాను కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తే ఒకసారి అన్బాక్సింగ్ అయితే చూశాక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడం కదా చూస్తాను ఈ ఛానల్లో మొత్తం అంతా. అయితే చూశారు కదా దీన్ని, అదైతే మనకి లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ఈ క్యాప్ పెట్టుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. లోపల ఒకవేళ జ్యూస్ వేసుకున్నా, ఏదైనా లిక్విడ్ టైప్లో దేంట్లో అయితే మనం వేసుకొని చూసుకోవచ్చు ఎలాగ అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ స్టిక్ ఒకటి, పర్లేదు బాగానే ఉంది క్వాలిటీ. అది అయితే చిన్న కప్పు, ఇది కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏమైనా మసాలా ఇలాంటివి అయితే అన్బాక్సింగ్ చేసుకోవచ్చు. చెప్పడం మర్చిపోయాను, మిక్సీ గ్రైండర్ అయితే 750 వాట్స్ అనమాట. 750 వాట్స్ బాగానే ఉంది మోటరు, రన్నింగ్ అయితే చాలా పవర్ఫుల్గా తిరుగుతుంది. లేటెస్ట్గా వచ్చిన మిక్సీస్కి, ఓల్డ్ మిక్సీవి జార్స్ అనేవి అయితే అస్సలు పట్టడం లేదు. ఫస్ట్ అయితే మనం ఇది ఒకసారి పెట్టి చూద్దాం, సేమ్ పిక్లే ఎలా ఉందో అలాగైతే ఒకసారి పెట్టి చూద్దాం. వావ్, ఇదేమో ఇక్కడ ఉందన్నమాట, చిన్న మిక్సీ ఏమొచ్చే ఇటువైపు ఉంది, బాగానే పట్టింది. ఇది కూడా చూడండి ఎలా పెట్టాలో, కరెక్ట్గా హోల్స్ అనేవి ఉంటాయి దీనికి, ఇక్కడ కొన్ని బంప్స్ లాగా ఉంటాయి, వాటిని ఆ హోల్స్లో పెట్టి మన వైపు తిప్పుకోవడమే, మన వైపే తిప్పాలి. కొందరు అటువైపు తిప్పుతారు మెంటల్గా, అలా చేయకూడదు ఓకేనా. ఇవి పట్టుకోవడం వల్ల చాలా హార్డ్గా ఉందన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా గట్టి లేనోడు ఊడిపోయినా ఇలాంటి బయట దొరికితే మీరైతే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం మిక్సీని కూడా వేసి చూద్దాం. అన్బాక్సింగ్ అయితే ఇలా ఉంది, నాకైతే నచ్చింది. బరువు ఏం పెద్ద బరువు ఏం లేదు, మరి నాయిస్ అది ఎలా వస్తుందో ఏంటి అని చెప్పి మీరే అయితే ఒకసారి చూడండి. నేనైతే మిక్సర్ అయితే ఇప్పుడు ఆన్ చేస్తాను, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళైతే ఎక్కువ రేటింగ్ 4 రేటింగ్ అయితే ఎలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదేసాం అన్నమాట, చిన్నగా చిన్న కప్పులో కొబ్బరికి సంబంధించింది వేసాం. కొబ్బరి, ఎండుమిరపకాయలు మొత్తం అంతా. పచ్చడి అయితే బాగానే అయిపోయింది, మెత్తగా అయిపోయింది గైస్, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది, పర్లేదు నాకైతే నచ్చింది.